తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం కాపవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో అనుపత్తి వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ సత్యసూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటా పర్యటించిన సూర్యనారాయణ రెడ్డి జగన్ అధికారులకు వస్తే అమలు చేయబోయే నవరత్న పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్న పథకాలతో రాష్ట్రంలో పేదల సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికి జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన గ్రామస్తులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి గ్రామంలో అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. కార్యక్రమంలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు జేవీవీ సుబ్బారెడ్డి, బెక్కోలు అనుపతి మండల కన్వీనర్లు పోతుల ప్రసాద్ రెడ్డి, మల్లెడి ఆదినారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు పీవీ సత్యనారాయణ రెడ్డి, పీవీ నల్లమిల్లి వెంకటరెడ్డి, సత్యంశెట్టి వెంకటరమణ, పార్టీ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గుర్తు ఫ్యాన్ గుర్తు అండి, ఫ్యాన్ గుర్తు, మన గుర్తు మన దాడి గుర్తు ఫ్యాన్ గుర్తు. ఈ రోజున రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమం అనపర్తి నియోజకవర్గం బెక్కోలు మండలం కాపవరం గ్రామంలో ఈ రోజున నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామంలో ఎక్కడికెళ్ళినా ముఖ్యంగా గతంలో అంటే సుమారు 10 సంవత్సరాల క్రితం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలని ముఖ్యంగా వాళ్ళ పాకలు వేసుకున్నా కూడా బుల్డోజర్తో తీసుకొచ్చి జేసీబీ తోటి అట్లని కూల్ చేయడానికి ప్రయత్నించారు. దాంతో గ్రామస్తులు ముఖ్యంగా పట్టాదారులందరూ కూడా తిరగబడంతో అధికారులు వెనక్కి తిరిగారు. దీన్ని బట్టి తెలుస్తుంది అధికార పార్టీ అరాచకాలు. అంతేకాకుండా ఇక్కడ చెరువులో మట్టిని సుమారు 4 రూపాయలు విలువైన మట్టిని వాళ్ళు అక్రమంగా అమ్ముకొని ఈ గ్రామానికి చెందిన 3 వ్యక్తులు మరణానికి కారకులైనటువంటి అధికార పార్టీ నాయకులకు రాబోయే ఎలక్షన్లో తగిన రీతిలో పూజ చెప్పడానికి ఈ కాపవరం ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ. అంతేకాకుండా గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలని రద్దు చేసి అధికార పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్క పట్టాన్ని 20 నుంచి 30 వేల వరకు అమ్ముకుని డబ్బు చేసుకోవడానికి అంటే ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా ఏదో రకంగా సొమ్ము చేసుకుందామనే ఉద్దేశంతో ఈ రకంగా వాళ్ళు అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. కానీ ప్రజలందరూ ఎదురు తిరగడంతో వాళ్ళందరూ కూడా వేం తిరగ తప్పలేదు.